విశాఖకు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మార్కపురం పట్టణంలో కోర్టు సెంటర్ వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక కోర్టు సెంటర్లో విద్యార్థులు ప్రజా సంఘాలతో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు అందే నాసరయ్య, దగ్గుపాటి సోమయ్య, అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కోసం గతంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు వారి పదవిని సైతం త్యాగం చేసి విశాఖ ఉక్కు కోసం పోరాటం చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గపు చర్యని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేయడం జరిగిందని, ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం హేయమైన చర్యని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే దాదాపుగా 69 మంది శాసనసభ్యుల రాజీనామాలు, 4 ఎంపీల రాజీనామాలు, అనేక గ్రామాల ప్రజల త్యాగాలతోటి పునీతమైనటువంటి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేవలం ఒక్క మాటతోటి నేను ప్రైవేటీకరణ చేస్తున్నాను అని చెప్పేసి దుర్మార్గమైనటువంటి చర్యలో పాల్గొన్నాడు నరేంద్ర మోడీ. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే దాదాపుగా 1960 నుంచి స్టార్ట్ అయ్యి అది 70-72 వరకు కూడా జరిగినటువంటి పోరాటం అది. ఆ పోరాటంలో అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆమె దీనిని ఇవ్వడానికి నిరాకరించినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాంతోటి పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులు 32 మంది విద్యార్థులు దాంట్లో ప్రాణత్యాగం చేశారు. అట్లాగే ఆ రోజున ఉన్నటువంటి శాసనసభ్యులు 69 మంది శాసనసభ్యులు, అట్లాగే 4 ఎంపీలు ఈ విశాఖ ఉక్కు ఆంధ్రకి కావాలని చెప్పేసి దానికోసం వాళ్ళు రాజీనామాలు కూడా చేశారు. దాంట్లో ప్రధానంగా మన మార్కాపురం వాసి అయినటువంటి కప్పని పులుసుపయ్య గారు, అట్లా ఆయన అరుణపాలెం శాసనసభ్యుడు, మార్కాపురం పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు కామెడి గుజ్జుల ఎల్లమందరెడ్డి గారు, వారిద్దరు కూడా ఈ రాజీనామా చేసిన దాంట్లో ప్రముఖులుగా ఉన్నటువంటి సంఘటన. అట్లాగే ఆ రోజుల్లో విద్యార్థులతో ఉండి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైలు రోకపోతే లాడి త్యాగ చేసి మన లోపల అరెస్ట్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అనేక మంది త్యాగాలతోటి కూరుకున్నటువంటి విశాఖ ఉక్కును ఒక కలం పొడితోటి నేను ప్రైవేటీకరణ చేస్తున్నాను చెప్పి చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కొన్ని వేల మంది దాని అక్కడ భూములన్నీ ఈ విశాఖ ఉక్కుకు ఇచ్చారు. అట్లాగే కొన్ని లక్షల మందికి ఉద్యోగాల అవకాశం కల్పించారు. అది ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి సమస్యలు ఉండగా దాన్ని ఒక్క మాటతోటి ప్రైవేటీకరణ చేస్తా అంటున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించినటువంటి దాన్ని ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన ప్రదర్శనలు బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మా యొక్క తీవ్రతను గమనించి నరేంద్ర మోడీ చర్యను మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.